మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బే, అంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ముందు డబ్బే కావాలనేది ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటూ ఉంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సరైన ఆలోచన లేకుండా ఎలా పడితే అలా డబ్బును ఖర్చు పెట్టేయటం, అనవసర ఖర్చులు చేయటం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవటం వలన కూడా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండటం లేదని వాస్తు నిపుణులు అంటూ ఉన్నారు. సంపాదించిన డబ్బును పొదుపు చేయటం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తుపరమైన కొన్ని నియమాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బు, నగలు, ఆస్తి అంటే అందరికీ ఇష్టమే. కొంతమందికి వ్యామోహం కూడా, ఎందుకంటే డబ్బు లేనిదే ఏ చిన్న వస్తువును కొనలేరు, ఏ చిన్న పని జరగదు కాబట్టి ఎంతో కొంత దాచిపెట్టుకోవాలని, పొదుపు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వంటింట్లో పోపుల డబ్బాలో, అలమరాల్లో, బట్టల కింద, పాత పరుసులలో కూడా ఇలా ఎక్కడ వీలైతే అక్కడ దాచేస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని అంటూ ఉన్నారు. చాలామంది ఇంటి నైరుతి భాగంలో బరువులు ఉండాలని వీరువాను అక్కడ పెట్టేసి అందులోనే డబ్బు, నగలు దాచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారింట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటూనే ఉంటాయి. మీరు వాస్తును సరిగా అర్థం చేసుకోవాలి. నైరుతిలో పెట్టమన్నారు కదా అని ఆ పాయింట్లో పెట్టకూడదు. నైరుతికి ఒక 30 డిగ్రీల ఇవతల, అంటే నైరుతి నుండి దక్షిణానికి మధ్యలో లేదా నైరుతి నుండి పడమరకు మధ్యలో పెట్టుకోవాలి. అంతేగాని నేరుగా నైరుతి మూల వీరువాను పెట్టకూడదు. ఇక డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలంటే ఉత్తరంలో పెట్టుకోవాలి. అది కూడా ఖచ్చితంగా ఉత్తరంలోని కుబేర స్థానంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలంటే పురాతన కాలంలో ఖచ్చితంగా ఉత్తర కుబేర స్థానంలో చిన్న చెక్క పెట్టే చేయించుకొని అందులో డబ్బు, నగలు, ఆభరణాలు పెట్టుకునేవారు. ఇలా ఖచ్చితంగా ఈ స్థానంలో డబ్బులు ఉంచటం వలన డబ్బు నిలకడగా ఉంటుంది. అందువలనే పూర్వకాలంలో ఎవరికీ డబ్బు లోటు లేకుండా ఉండేది. అందరి ఇళ్లల్లోనూ నగలు, వజ్రాలు ఉండేవి. కానీ ఈ ఆచారాన్ని తరువాతి కాలంలో పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మీకు వీలుగా ఉంటే ఖచ్చితంగా ఉత్తర కుబేర స్థానంలో చెక్కతో పెట్టి తయారు చేయించుకుని డబ్బు దాచుకోండి. ధనానికి లోటు లేకుండా జీవించండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే గదుల యొక్క ఉత్తర స్థానం కాదు, మొత్తం ఇంటి యొక్క ఉత్తర స్థానంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. కుబేరులుగా మారుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.